लास्ट क्लास लो इंटर हैलोजन कंपाउंड्स डिस्कस चेसना मा इंटर हैलोजन कंपाउंड्स लो ये मेम टॉपिक्स डिस्कस चेसना मना ना दर किंदा इंका इंका सो प्रिपरेशन डिस्कस चेसनामो अवना सो प्रिपरेशन ऑफ इंटर हैलोजेंस टाइप्स ऑफ इंटर हैलोजेंस केमिकल प्रॉपर्टीज ऑफ इंटर हैलोजेंस नेक्स्ट स्ट्रक्चर ऑफ इंटर हैलोजेंस डिस्कस चेसनाम लास्ट क्लास अवना यस यस मैम सो ई रोजु प्रेजेंट क्लास लो सो ऑलरेडी इनऑर्गेनिक स्टार्ट చేసుకున్నాం కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాను సో నెక్స్ట్ టాపిక్ కింద మీకు ఆఫ్టర్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ నెక్స్ట్ టాపిక్ ఏముంది అంటే ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ ఉంది ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ ఆ సిలబస్ ఎంత మందికి తెలుసు సో వాట్సాప్ తెలుసా ఆర్డర్ ఏమీ అనేది ఏమేం టాపిక్స్ ఉన్నాయి తెలుసా వినీలా చెప్నా హ్యాండ్ రైజ్ చేసినావు ఆ yes ma'am తెలుసు ma'am యాప్స్ లో సిలబస్ చూసుకున్నారా ఆ ma'am చూసుకున్నాం ma'am ఆ దీప్తి మేడం కూడా ఒక కాపీ కూడా ఇచ్చారు మేడం సిలబస్ ఆ మళ్ళా సిలబస్ కాపీలో మీరు అబ్జర్వ్ చేసినారు అంటే మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసినాము ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ 13th గ్రూప్ ఉంది సో అక్కడ నుండి నేను సిలబస్ రివిజన్ స్టార్ట్ చేసినా అందులో ఉన్న మెయిన్ మెయిన్ టాపిక్స్ ను డిస్కస్ చేస్తూ వస్తున్నా సో 13th గ్రూప్ అయిపోయింది 14th గ్రూప్ అయిపోయింది అట్లా ఆర్డర్ లో వస్తుంటే సో నెక్స్ట్ టాపిక్ గా ఏముంది అంటే ఈ ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ సో డెఫినేషన్ ఆఫ్ ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ సో లాస్ట్ క్లాస్ లో సిలికాన్ పాలిమర్స్ ఒకటి డిస్కస్ చేసాం ఇనార్గానిక్ పాలిమర్స్ గా అవునా అకర్బన్ అకర్బన పాలిమర్ల కింద సిలికాన్ పాలిమర్స్ డిస్కస్ చేసాం సో ఈ రోజు కూడా అనదర్ ఇనార్గానిక్ పాలిమర్స్ దట్ ఈస్ ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ ను స్టార్ట్ చేస్తాం ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ సో ఆల్రెడీ లోయర్ క్లాసెస్ లో మీరు విన్నదే ఇది కూడా సో ఉంది కాబట్టి ఇంకా సిలబస్ లో చూడండి మీకు పిపిటి షేర్ చేసినాను కనిపిస్తోందా వినీలా కనిపిస్తుంది మ్యామ్ అమ్మాయి యశోద కనిపిస్తుంది అమ్మా కనిపిస్తుంది మ్యామ్ యశోద కనిపిస్తోంది కదా కనిపిస్తుంది మ్యామ్ ఒక్క నిమిషం నాన్న సో ఏమి మీరు ఆల్రెడీ విన్నారు కదా క్లాసు ఏమి ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ డిఫైన్ చేయండి ఎవరన్నా ప్రిపరేషన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఫాస్ఫో నైట్రిక్ హాలైడ్స్ ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ స్ట్రక్చర్ కదా ఏమి ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ ను ఎందుకు యూస్ చేస్తున్నాము ఎక్కడ యూస్ చేస్తాము సానిట్స్ ఎక్కడ హీటింగ్ ఆఫ్ ఫాస్ఫో ఫాస్ఫరస్ పెంటాక్ PCl2 ఎక్కడమ్మా క్లాస్ లో విని ఉంటే వినండి క్లాస్ లో విని ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు సో ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ నుండి ఏమి యూజ్ అంటే సో దీస్ ఆర్ ఇనార్గానిక్ టు సింథసైజ్ ఇనార్గానిక్ పాలిమర్స్ అకర్బన పాలిమర్లను సింథసైజ్ చేయడానికి మనకు ఈ పాస్ జీన్స్ అవసరం అవుతాయి ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ అన్న పాస్ జీన్స్ అన్న ఒకటే కదా ఫాస్ జీన్స్ ను గానీ ఫాస్ఫో నైట్రిలిక్ కాంపౌండ్స్ ను గానీ దేనికి యూస్ చేస్తాము అంటే టు సింథసైజ్ ఇనార్గానిక్ పాలిమర్స్ అకర్బన పాలిమర్లను తయారు చేసుకోవడానికి మనకు ఈ కాంపౌండ్స్ అవసరం సో సిలికాన్ పాలిమర్స్ లాగానే వీటికి కూడా థర్మలీ స్టేబుల్ ఇవి కూడా రసాయనికంగా స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి కెమికలీ ఇనర్ట్ కెమికలీ హైలీ స్టేబుల్ సో ఇవి అదర్ కాంపౌండ్స్ తో రియాక్షన్ లో ఇన్వాల్వ్ కావు ఏవి ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ సో కాబట్టి
ఇవి హైలీ కెమికలీ ఇనర్ట్ థర్మలీ స్టేబుల్ రసాయనిక జడత్వాన్ని ప్రదర్శిస్తాయి. నెక్స్ట్ నువ్వు హై టెంపరేచర్ నువ్వు సప్లై చేసినప్పుడు టెంపరేచర్ నువ్వు ఎంత రేంజ్ పెట్టినా కూడా ఆ టెంపరేచర్ హై రేంజ్ లో కూడా ఇవి డిగ్రేడ్ కావు లేదా రియాక్షన్ లో ఇన్వాల్వ్ కావు లేదా ఇంకొక కాంపౌండ్ గా కన్వర్ట్ కావు. సో మెకానికలీ కూడా యాంత్రికంగా కూడా దే ఆర్ హైలీ స్టేబుల్. సో కాబట్టి మనకు ఇనార్గానిక్ పాలిమర్స్ గా నవేడేస్ చాలా యూస్ఫుల్ గా ఉన్నాయని చెప్పి మనం ఎక్కువ శాతం ఇప్పుడు ఈ ఇనార్గానిక్ పాలిమర్స్ ని యూజ్ చేసుకుంటున్నాం. సో దాంట్లో సిలికాన్ పాలిమర్స్ ఒకటైతే రెండవ కాంపౌండ్ గా మనకు సిలబస్ లో ఫాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్ ఇచ్చినారు. ఫాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్. సో ఏమి ఫాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్ అంటే ఏమి, సో దాని యూసేజ్ చెప్పేకి ముందు సో ఎట్లా ప్రిపేర్ చేస్తాం ఈ ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్ ను, నెక్స్ట్ వీటి ప్రాపర్టీస్ ఏమి, రసాయనిక ధర్మాలు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్ ఏమున్నాయి, ఆ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని దాని అప్లికేషన్స్ కూడా డిజైన్ అయ్యింది. సో అప్లికేషన్స్ ఎక్కడెక్కడ మనము దీనిలను యూస్ చేసుకుంటున్నాము ఈ ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్ అనేది, సో ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ రన్నింగ్ నోట్స్ రాసుకోండి, నోటు ఒక పెన్సిల్ లేదా ఒక పెన్ను పెట్టుకొని రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సడన్ గా క్వశ్చన్ ఎవరిని అడిగితే వాళ్ళు క్వశ్చన్ చెప్పాల. ఏమి యశోద, ఓకే మ్యామ్, ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకోండి. సో ఆల్రెడీ రివిజన్ అంటున్నాం కాబట్టి మీరు ఈ టాపిక్ ఫెమిలియర్. సో ఇప్పుడైనా నేను క్వశ్చన్స్ అడగచ్చు కానీ మనము చెప్పి తర్వాత అడుగుదామన్న ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విని తర్వాత మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత నేను క్వశ్చన్స్ చేస్తాను, సరేనా? చూడండి పీపీటీ, నేరుగా పీపీటీ స్టార్ట్ చేస్తున్నా. సో ఫాస్జీన్స్ ఆర్ ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్. సో ఫాస్జీన్స్ ఆర్ ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్ లో ఏవి ఉంటాయి ఎలిమెంట్స్ అంటే నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. సో నైట్రోజన్ కు ఫాస్ఫరస్ కు ఏం నేచర్ ఉంది, క్యాటినేటింగ్ నేచర్ ఉంది. సో ఏమి క్యాటినేషన్ అంటే, సెల్ఫ్ లింకేజ్ అంటే ఏమా, సెల్ఫ్ లింకేజ్ ప్రాపర్టీ మ్యామ్. సెల్ఫ్ లింకేజ్ ప్రాపర్టీ అంటే ఏమి, సెల్ఫ్ లింకేజ్ ప్రాపర్టీ అంటే ఒకదానికోటి చైన్ ఫామ్ చేసుకుంటాయి మ్యామ్. అంటే ఎగ్జాంపుల్ కు కార్బన్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకో, కార్బన్ ఎలిమెంట్ ఫోర్ కార్బన్ ఎలిమెంట్స్ తో ఆ ఫోర్ ఇంకొక ఫోర్ కార్బన్ ఎలిమెంట్స్ తో ఏం ఫామ్ చేస్తాయి, కంటిన్యూస్ చైన్ ఫార్మేషన్ మనం అబ్జర్వ్ చేస్తాం. కంటిన్యూస్ గా కార్బన్ ఆటమ్ ఇంకొక కార్బన్ ఆటమ్ తో, కార్బన్ ఆటమ్ ఇంకొక కార్బన్ ఆటమ్ తో. సో కార్బన్ బికాస్ ఆఫ్ దర్ లెసర్ అటామిక్ సైజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ క్యాటినేషన్ ప్రాపర్టీ. సో కాబట్టి క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంది కాబట్టి ఈ కార్బన్ ఒక బ్రాంచ్ గా కెమిస్ట్రీలో మనము స్టడీ చేస్తాం. ఏం బ్రాంచ్ అది, కార్బన్ తో మనం ఏ కాంపౌండ్ ను ప్రిపేర్ చేసినా, సింథసైజ్ చేసినా, లేదా దాని ప్రాపర్టీ స్టడీ చేసినా, స్ట్రక్చర్ ను చెప్పినా, ఆ బ్రాంచ్ అంతా ఏమి ఆర్గానిక్ కెమిస్ట్రీ, కార్బన రసాయన శాస్త్రంగా సపరేట్ బ్రాంచ్ పెట్టి చదువుకుంటాం. సో అదే ప్రాపర్టీ ఫ్యూ ఎలిమెంట్స్ అయినా ఇనార్గానిక్ ఎలిమెంట్స్ ఉంది, ఫ్యూ ఎలిమెంట్స్. సో దేనితో కంపేర్ చేస్తే, కార్బన్ తో కంపేర్ చేస్తే నైట్రోజన్ కు ఆ నేచర్ ఉంది, ఫాస్ఫరస్ కు ఆ నేచర్ ఉంది. సో కాబట్టి ఇనార్గానిక్ పాలిమర్స్ ను సింథసైజ్ చేస్తున్నాము అంటే కొన్ని ఎలిమెంట్స్ తో మాత్రమే మనం ఇనార్గానిక్ పాలిమర్స్ ను సింథసైజ్ చేస్తాం. సో వాటిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ తో సింథసైజ్ చేసే కాంపౌండ్స్ ఇంపార్టెంట్ రోల్ ను ప్లేస్ చేస్తాయి, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఆ టూ ఎలిమెంట్స్ కు కార్బన్ లాగానే క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంది. క్యాటినేషన్ అంటే నైట్రోజన్ ఇంకొక నైట్రోజన్ తో, ఫాస్ఫరస్ ఇంకొక ఫాస్ఫరస్ తో. బట్ ఇక్కడ మనం ఏమైనా అబ్జర్వ్ చేస్తాము, కార్బన్ 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 లాగా కాకుండా, అంటే నైట్రోజన్ 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 లేదా ఫాస్ఫరస్ 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 కాకుండా ఒక నైట్రోజన్ ఒక ఫాస్ఫరస్, ఒక నైట్రోజన్ ఒక ఫాస్ఫరస్, అంటే ఆల్టర్నేటివ్లీ ఏకాంతరంగా ఆల్టర్నేటివ్లీ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ క్యాటినేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అంతేగాని నైట్రోజన్ 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 లేదా ఫాస్ఫరస్ 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 ఈ ప్రాపర్టీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయదు. ఎందుకు, బికాస్ ఆఫ్ అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ ఎక్కువ, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కార్బన్ కు లాగా ఫోర్ లేదు, నైట్రోజన్ కు ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ. సో కాబట్టి ఇవి క్యాటినేషన్ ప్రాపర్టీ అంటే మీరు సెల్ఫ్ క్యాటినేషన్ కాదు ఇక్కడ, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. సో ఫాస్జీన్స్ లో కానీ ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్ లో
nitrogen and phosphorus alternatively they interlink with each other. So phosphorus nitrogen, phosphorus nitrogen, phosphorus nitrogen, and P after N. So P after N, P after N, we will get phosphonitrolic compounds. So nitrogen and phosphorus catenate together, forming an interesting series of polymers. Em polymers are inorganic polymers which contain phosphorus and nitrogen a single bond and phosphorus and nitrogen double bond. Ante alternatively ekantaranga oka maru phosphorus nitrogen madhya single bond, second time phosphorus nitrogen madhya double bond, mari alternate antunnam kada malla single bond mari double bond. Ante alternatively single and double bonds exist in a compound in between phosphorus and nitrogen atoms. So those compounds are known as phosgenes or phosphonitrolic compounds. So phosphorus and nitrogen on catenation together form a compound called phosphonitrolic polymers. So in which phosphorus nitrogen single and double bonds alternatively arranged. So these compounds are known as inorganic polymers. So in these compounds manam observe chesthe phosphorus oxidation state is in +5 oxidation state, whereas nitrogen is in +3 oxidation state. So oka daniki +3 phosphorus ku +5 phosphorus ku +5 oxidation state ho, nitrogen ho, +3 oxidation state lo. So nitrogen another oxidation state emi +3 tho paatu ఎవరైనా మాట్లాడాలి అన్మ్యూట్ చేసుకోని. సో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమి? నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్స్ అప్పుడు ఫాస్ఫరస్ చెప్పండి. సో ఫాస్ఫరస్ కొన్ని కండిషన్స్ లో +3 ఆక్సిడేషన్ స్టేట్, కొన్ని కండిషన్స్ లో +5 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ ఈ పాలిమర్స్ ఫార్మేషన్ లో ఇట్ ఈస్ ఇన్ +5 ఆక్సిడేషన్ స్టేట్. ఇంకా నెక్స్ట్ నైట్రోజన్ కూడా +3 ఉంది +5 ఉంది. నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమి? +3 అండ్ +5. సో రెండు సేమ్ ఫ్యామిలీ కదా నైట్రోజన్ ఫాస్ఫరస్. ఏం వినీలా? yes ma'am. సో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఒకే గ్రూప్ లో గ్రూప్ ఎలిమెంట్స్ ఇవి. నైట్రోజన్ ఫాస్ఫరస్ ఒకే గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి +3 ఎగ్జిబిట్ చేస్తాయి +5 ఎగ్జిబిట్ చేస్తాయి. సో నైట్రోజన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఇన్వాల్వ్ అవుతుంది, ఫాస్ఫరస్ +5 ఆక్సిడేషన్ స్టేట్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అయి మనకు ఈ పాలిమర్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సో దీస్ పాలిమర్స్ ఆర్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. సో ఇవి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్, అసంతృప్త సమ్మేళనం. సో అన్సాచురేషన్ ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తాము? ఆర్గానిక్ కాంపౌండ్స్ లో, ఆల్కైన్స్, ఆల్కైన్స్ లో అంటే డబుల్ బాండెడ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి కదా. ఫాస్ఫరస్ నైట్రోజన్ డబుల్ బాండెడ్ ఫామ్ అవుతుంది కాబట్టి. సో దీస్ ఫాస్ఫోనైట్రోలిక్ కాంపౌండ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. సో అన్సాచురేటెడ్ అంటే ఏం ప్రాపర్టీ వస్తుంది దీనికి? అసంతృప్త సమ్మేళనాలు అంటే ఏమి ప్రాపర్టీ వస్తుంది వాటికి అన్సాచురేటెడ్ అయితే? దే అండర్గో అడిషన్ రియాక్షన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీస్ స్టడీ చేసేటప్పుడు మరి అడిషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతుందో లేదో చూద్దాం. సో ఫాస్ఫోనైట్రిలిక్ యాసిడ్స్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్సాచురేషన్ సో దీస్ కాంపౌండ్స్ దే అండర్గో అడిషన్ రియాక్షన్స్. అడిషన్ రియాక్షన్స్ అన్సాచురేషన్ ఉంది అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి అడిషన్ లో మరి ఏ టైపు? 3 types ఆఫ్ అడిషన్ రియాక్షన్స్ ఉన్నాయి. సో న్యూక్లియోఫిలిక్ అడిషన్, ఎలక్ట్రోఫిలిక్ అడిషన్, ఫ్రీ రాడికల్ అడిషన్. సో మరి ఇక్కడ ఫాస్ఫోనైట్రోలిక్ హాలైడ్స్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్, అన్సాచురేషన్ అంటే డెన్సిటీ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఏ టైప్ ఆఫ్ అడిషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే సో దే అండర్గో ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్, ఈఏఆర్ అంటారు. సో ఫాస్జీన్స్ ఆర్ ఫాస్ఫోనైట్రోలిక్ పాలిమర్స్ దే అండర్గో ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్, ఈఏఆర్, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఆర్. మరి ఈఏఆర్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయా లేదా, అడిషన్ ప్రోడక్ట్స్ ను ఫామ్ చేస్తుందా లేదా అనేది వాటి కెమికల్ ప్రాపర్టీస్ లో స్టడీ చేద్దాం. సో నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫాస్జీన్స్.
సో ఎట్లా సింథసైజ్ చేస్తామో ఈ ఫాస్ఫోనైట్రిడిక్ కాంపౌండ్స్ అంటే సో ఫాస్ఫరస్ పెంటా హాలైడ్స్ ఫాస్ఫరస్ పెంటా హాలైడ్ దట్ ఈస్ ఫాస్ఫరస్ పెంటా క్లోరైడ్ ఈస్ రియాక్టింగ్ విత్ అమ్మోనియం క్లోరైడ్ సో ఫాస్ఫరస్ హాలైడ్స్ రియాక్ట్స్ విత్ అమ్మోనియం హాలైడ్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైక్లోరోఈథేన్ ఆర్ క్లోరోబెంజీన్ సో ఫాస్ఫరస్ హాలైడ్స్ reacts with ammonium chloride in presence of organic compounds enti organic compounds chlorobenzene gani c6h5cl emantamo chlorobenzene or dichloroethane cl2 so dichloroethane in presence of dichloroethane or chlorobenzene idi oka type of preparation ante chudandi ikkada rasna सो फास्फरस हैलाइड्स एग्जांपल को फास्फरस पेंटाक्लोराइड फास्फरस पेंटाक्लोराइड इपड़े चुपना इन प्रेजेंस ऑफ C2H4Cl2 आर क्लोरोबेंजीन PHCl नो क्लोरोबेंजीन सो इन प्रेजेंस ऑफ सो इन प्रेजेंस ऑफ ऑर्गेनिक सॉल्वेंट्स अमोनियम क्लोराइड फास्फरस ఫాస్ఫరస్ పెంటా హాలైడ్స్ తో ఏం ఫామ్ చేసింది ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్స్ ఫామ్ అనే ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్స్ ఇది ఒక టైప్ ఆఫ్ సింథసిస్ సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ అమ్మోనియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ ఫాస్ఫరస్ పెంటా హాలైడ్స్ అండ్ ఫామ్ ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్ ఇది ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ సో సెకండ్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ తీసుకుంటే ఫాస్ఫరస్ హాలైడ్స్ ఆన్ అమ్మోనియాలసిస్ మేడం పిపిటి కొంచెం పెద్ద కనిపించడం లేదు మేడం ఒక నిమిషం ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి సో ఇది సెకండ్ ప్రాసెస్ ఫాస్ఫోనైట్రిలిక్ phosphonitrilic halides that is phosphonitrilic chloride phosphonitrilic chloride so nenu ikkada 3 moles of phosphorus pentachloride reacts with 3 moles of ammonia and form phosphonitrilic chloride 3 times vesna 3 times veste danna em antaru trimer andukane dini peru em rasna trimer సో ట్రైమర్ టేకెన్ థ్రైస్ అంటున్నాను కాబట్టి దాన్ని ట్రైమర్ అంటున్నాం అంటే 3 టైమ్స్ ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్ యూనిట్ ఉంటుంది అంటే PnCl2 ఎన్ని టైమ్స్ ఉంటుంది స్ట్రక్చర్ లో 3 టైమ్స్ ఉంటుంది PnCl2 3 టైమ్స్ ఉంటుంది సో ఫాస్ఫరస్ పెంటా క్లోరైడ్ ఇన్ ఈక్వల్ వాల్యూమ్ విత్ అమ్మోనియా విల్ గెట్ ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్ ఇది ఒక టైప్ ఆఫ్ సింథసిస్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి అంటే థర్డ్ టైప్ so phosphorus pentahalides reacts with ammonia at high temperature so adhika ushnograta vadda so enta temperature teeskuntunano at 145 to 160 degrees so 140 nundi 160 degree temperature so ee three types of processes lo manaki em form avutunayi phosphonitrilic halides సో ఫస్ట్ టైప్ ఏమి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అమ్మోనియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అండ్ ఫామ్ ఫాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్ సో ఎన్ టైప్స్ ఎన్ టైం ఎందుకు వేసినాను ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ అమ్మోనియం క్లోరైడ్ ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ తో ఎన్ నెంబర్ ఆఫ్ పాలిమర్ ఫామ్ అవుతుంది అంటే పాలీ అని ఎందుకంటున్నాము అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ పిఎన్సిఎల్ టు దాని మాలిక్యూల్లో లేదా దాని స్ట్రక్చర్ లో ఉంటుంది పిఎన్సిఎల్ టు టేకెన్ ఎన్ టైమ్స్ అంటే
ఎన్ సంఖ్యలో అనేక మార్లు ఫాస్ఫరస్ నైట్రోజన్ రెండు క్లోరిన్లతో కలిసి ఉంటుంది నిర్మాణంలో ఉంటే దాన్ని టేకెన్ ఎన్ టైమ్స్. సో ఇది పాలిమర్, దీన్ని మనం పాలిమర్ అంటాం. మరి ఇవి ఏమి? ఇది టెట్రామర్. టెట్రామర్ ఎందుకు? ఫోర్ టైమ్స్ ఏ ఉంది, పిఎన్సిఎల్ టు టెకెన్ ఫోర్ టైమ్స్ ఉంటాయి, ఇది టెట్రామర్. పిఎన్సిఎల్ టు టెకెన్ ట్రైస్ త్రీ టైమ్స్ ఉంటే దీన్ని ట్రైమర్ అంటున్నాం, ట్రైమర్ అంటాం. సో టెకెన్ ట్రైస్ ఉంటే ట్రైమర్, ఫోర్ టైమ్స్ ఉంటే టెట్రామర్, టెకెన్ ఎన్ టైమ్స్ అంటే మూడు లేక నాలుగు కంటే మోర్ దాన్ ఫోర్ ఉంటే దాన్ని పాలిమర్ అంటున్నాం, పాలిమర్ అంటాం. సో త్రీ వేస్ లో మనము ఈ ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్ ను సింథసైజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ టైప్ ఏమని చెప్తున్నాను అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ డైక్లోరో ఇథిలిన్ లేదా క్లోరో బెంజీన్ ప్రెసెన్స్ లో అమ్మోనియం క్లోరైడ్ ఈక్వల్ రేషియోని, ఇక్కడ కూడా అమ్మోనియం క్లోరైడ్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ తో అంటే ఎన్ నెంబర్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫాస్ఫర పెంటాక్లోరైడ్ తో రియాక్ట్ అయితే ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్ ఎన్ని ఫామ్ అయినాయి, పాలిమర్ ఫామ్ అయింది. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనకు ఫామ్ అయింది, ఫాస్ఫరస్ నైట్రోజన్ క్లోరిన్ యూనిట్ పిఎంసిఎల్ టు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింటుంది, దాన్ని మనము పాలిమర్ అంటాం. లేదా అట్ హై టెంపరేచర్స్ అట్ 140 to 160 డిగ్రీస్ టెంపరేచర్ 140 నుండి 160 డిగ్రీల దగ్గర అంటే ఆర్గానిక్ సాల్వెంట్ లేకుండా నేను జస్ట్ టెంపరేచర్ ను రైజ్ చేసినప్పుడు విల్ గెట్ పాలిమర్ దట్ ఈస్ ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్. లేదా సెకండ్ స్టెప్ ఏమంటున్నామంటే సో ఈక్వల్ రేషియోస్ లో రియాక్షన్ విత్ అమ్మోనియా. సో ఫాస్ఫరస్ పెంటా హాలైడ్స్ రియాక్ట్స్ విత్ అమ్మోనియా ఇన్ ఈక్వల్ రేషియో అండ్ ఫార్మ్ ప్రైమర్ ఆర్ టెట్రామర్. సో ఇది సింథసిస్ ఆఫ్ ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్. సో నెక్స్ట్, సో ప్రిపరేషన్ కింద సో సేమ్ ఇక్కడ అదే ఇచ్చిన. సో పిసిఎల్ ఫైవ్ ఇస్ రియాక్ట్స్ విత్ అమ్మోనియం క్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ హీటెడ్ విత్ అమ్మోనియం క్లోరైడ్ అట్ 140 to 160. సో రింగ్ కాంపౌండ్స్ విల్ బి ఫార్మ్డ్. ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎంత నుండి ఎంత వరకు ఉంది, 3 నుండి 8 వరకు ఉంది. అంటే ట్రైమర్, టెట్రామర్, పెంటామర్, హెక్సామర్, హెప్టా, ఆప్టా వరకు ఉంది. సో చైన్ కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ ఆర్ ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి. ద న్యూలీ సింథసైజ్డ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఫాస్జీన్స్ ఆర్ ఫాస్ఫోనైట్రిలిక్ హాలైడ్స్. అవి సింథసైజ్ చేయగా వచ్చిన కాంపౌండ్స్ నే మనము ఫాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్ అని అంటాం లేదా ఫాస్జీన్స్ అని అంటాం. సో ఇక్కడ వేసిన చూడండి ప్రిపరేషన్. సో ఎన్ మోల్ ఆఫ్ పెంటాక్లోరైడ్ ఎన్ మోల్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ అట్ హైయర్ టెంపరేచర్ రింగ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఆ ఫామ్ అయిన కాంపౌండ్ చైన్ స్ట్రక్చర్ మాలిక్యులర్ ఫార్మ్ లో ఇక్కడ రిప్రజెంట్ చేసిన, అర్థమైంది. సో ఇది వన్ ఆఫ్ ద ప్రిపరేషన్. సో నెక్స్ట్ లేదా ఇంకొక ప్రిపరేషన్. సో నెట్ లో ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని తీసినారు. సో ద బ్రోమో డెరివేటివ్ ఈస్ అప్టైన్డ్ బై హీటింగ్. సో కొంతమంది ఉంటారు స్టూడెంట్స్ బాగా మిగిలిన వాళ్ళతో కంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలా అనే స్టూడెంట్స్ ఉంటారు. సో టెక్స్ట్ బుక్ అందరూ చదువుతాం. సో ఇంకా వాళ్ళు అడిషనల్ బుక్స్ లేదా స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేసి ఆన్సర్ ను బాగా నీట్ గా రిప్రజెంట్ చేయగలుగుతారు. సో నీట్ గా ఎవరు ప్రెజెంట్ చేయగలుగుతారో, ఇప్పుడు ఒక 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 20 మెంబర్స్ స్టూడెంట్స్ లో ఒక 5 మెంబర్స్ కు హై మార్క్స్ వచ్చింటాయి, మిగిలిన 15 మెంబర్స్ కు లెస్ మార్క్స్ వచ్చింటాయి. వాళ్ళు సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ రాస్తుంటారు, మీరు సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ రాస్తుంటారు ఆన్సర్. కానీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి మాకు తక్కువ వచ్చినాయి అంటే వే ఆఫ్ ప్రెజెంటేషన్ అనేది అదే ఇంపార్టెంట్. సో ఏమి వే ఆఫ్ ప్రెజెంటేషన్ అంటే సో విషయాన్ని ఎలాబొరేట్ గా డీటెయిల్ గా ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా కొన్ని బుక్స్ రిఫర్ చేసి రాసుకుంటారు, నోట్ డౌన్ చేసుకుంటారు, నోట్స్ మెయింటైన్ చేస్తారు, చేసుకొని అది మరి నీట్ గా ప్రజెంట్ చేయగలగాలి ఎగ్జామ్స్ లో, చేసిన వాళ్ళకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. సో అది స్టూడెంట్ కు డిఫరెన్స్ అనేది. సో చూడండి అమ్మా, స్టేబుల్ గా స్టూడెంట్స్ మీరు నిలబడడం లేదు, చాలా మంది లెఫ్ట్ అయిపోతున్నారు మరి జాయిన్ అవుతున్నారు, లెఫ్ట్ అవుతున్నారు జాయిన్ అవుతున్నారు, ఇట్లయితే మీకు టాపిక్ అర్థం కాదు, అర్థమైందా? సో చెప్పే వాళ్ళకి కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ పోతుంది మీరు ఇట్లగైనా చేస్తే. సో మీ అక్క వాళ్ళు స్టేబుల్ గా ఉండి రొద్దునే మిమ్మల్ని మెచ్చుకున్నాను క్లాస్ లో, వాళ్ళ సీనియర్స్ ముందర బాగా డౌట్స్ అడుగుతున్నారని.
మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? లెఫ్ట్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు, లెఫ్ట్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు. అంటే ఇంట్రెస్ట్ లేదా టాపిక్ మీద? ఏం గౌరీ, ఏం ఇంట్రెస్ట్ లేదా నాన్న టాపిక్? ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్. మరి ఎందుకు? మనకు ఆఫ్టర్నూన్ వేస్తున్నారు కెమిస్ట్రీ అవర్స్, మనం ఏం చేయలేము, ఇంకా వినాల్సిందే అంతే. సో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసుకొని వినాలి. అక్కడికే మీకు ఇంట్రెస్టింగ్ గా వచ్చేందుకే కొన్ని ఎగ్జాంపుల్స్ ను కోడ్ చేస్తూ చెప్తున్నా. చూడండి, మా క్లాస్మేట్స్ డిగ్రీ, మేమంతా ఒక 7 మెంబర్స్ ఉంటాం. ఎంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఎగ్జాంపుల్స్ అన్న అవసరం అవుతున్నాయి చూడండి. సో మా క్లాస్మేట్స్ అంతా ఒక 12 మెంబర్స్ అబ్బాయిలు, ఒక 5 మెంబర్స్ కు క్యూరియాసిటీ ఉండేది. మంజుల చిన్నగా చీమలు రాసినట్లు ఆన్సర్ రాస్తుంది, 12 అడిషనల్స్ తీసుకుంటుంది ఎవ్రీ ఎగ్జాంపుల్ అని వాళ్ళకు ఒక క్యూరియాసిటీ వచ్చిందట. ఏం రాస్తుంది ఈ పాప బుక్లెట్ తెరిచి చూడాలా, బుక్లెట్ నింపి మళ్ళీ 12 అడిషనల్స్ తీసుకుంటాను. సో ఏం రాస్తుంది మంజుల? చీమలు, చీమలే నా హ్యాండ్ రైటింగ్ మీరు చూసుంటారు, చిన్నగా రాస్తాను, చాలా చిన్నగా రాస్తాను. అని మా క్లాస్మేట్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అంతా అనుకున్నారు, పీజీకి పోయినాం. సో పీజీలో ఇక్కడ 12 మెంబర్స్ డిగ్రీ స్టూడెంట్స్ లో క్లాస్మేట్స్, అక్కడికి 8 మెంబర్స్ మేమంతా వెళ్ళినాం ఎస్కే యూనివర్సిటీకి. వింటున్నారా వినీలా? 8 మెంబర్స్ వెళ్ళినాం ఫైనల్ ఇయర్ అదే పీజీకి, ఎస్కే యూనివర్సిటీకి పోయినాం. పోయినప్పుడు అక్కడ ఎగ్జామినర్స్ గా ఎవరు ఉంటారు అంటే స్కాలర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఊరికే క్లాసెస్ చెప్పి పోతారు కానీ వాళ్ళు ఎగ్జామ్ డ్యూటీలు అవన్నీ చేయరు వాళ్ళు. సో అక్కడ స్కాలర్స్ అంటే రీసెర్చ్ చేసేవాళ్ళు, వాళ్ళు మనకి సూపర్ సూపర్ సీనియర్స్ అయి ఉంటారు, వాళ్ళు ఎగ్జామినర్స్ గా ఉంటారు. వాళ్ళలో ఒక ఎగ్జామినర్, ఒక స్కాలర్ ను మా క్లాస్మేట్స్, సార్ 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 మంజుల పేపర్ ఒకసారి ఏంటి సార్ చూసిస్తాము, ఊరికే చూసిస్తాము మేము అందరని 2-3 టైమ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారట ఎగ్జామ్స్ అప్పుడు. ఏం రాసిందో చూద్దాము అనుకుంటున్నాము ఇయన్ సార్ అని చెప్పి ఇప్పించుకొని నా పేపర్ ఓపెన్ చేసి చూసినారట. చూసి ఆశ్చర్యపోయినారు. సో ఒకటే క్వశ్చన్, వాళ్ళు అదే ఆన్సర్ రాసినారు, నేనే అదే రాసినాను. కానీ నా పేపర్ లో 12 ఉంది, అంటే అలాంగ్ విత్ బుక్లెట్ 12 అడిషనల్స్ ఉన్నాయి. సో ఎందుకు ఇన్ని పేపర్స్ తీసుకుపోయింది అంటే, నేను ఏ రోజు ఒక టెక్స్ట్ బుక్ చదివింది లేదు, ప్లస్ ఒకరి నోట్స్ ను నేను ఎప్పుడూ చదవను, ఎందుకంటే వాళ్ళ ఎంగిలి నేను నాకినట్టు అవుతుందని నా ఫీలింగ్. సో పీజీ లెవెల్లో కానీ డిగ్రీ లెవెల్లో ఏం చేస్తారు, ఎవరో ఒకరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, వాళ్ళదే మిగిలిన వాళ్ళందరికీ జిరాక్షన్ చేసి ఇస్తూ ఉంటారు. సో అట్లా నాకు ఇష్టం ఉండదు ఒకరు రాసుకున్నది నాకు చూసి చదువుకోవడం లేదా చూసి జిరాక్స్ చేసుకోవడము రాసుకోవడము ఇష్టం ఉండదు. నేను ఏం చేస్తుంది అంటే స్టాండర్డ్ బుక్స్, సో ఇనార్గానిక్ మనకు పిఎల్ సోనీ ఉంది, మదన్ మలిక్ తులి ఉంది, సో ఈ బుక్స్ ప్లస్ టెక్స్ట్ బుక్, ట్యూషన్ కూడా పోతుండే ఆ ట్యూషన్ నోట్స్, మళ్ళీ ట్యూషన్ నోట్స్ ను ఫాలో అవుతుండలేదు, జస్ట్ ట్యూషన్ నోట్స్ ను ఒక రెఫరెన్స్ గా అంతే పెట్టుకొని నోట్స్ ను ప్రిపేర్ చేసుకుంటాను. సో మాక్సిమం మనం కెమిస్ట్రీ స్టూడెంట్స్ కాబట్టి నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉండాల, ఉంటే అంటే అన్నెసెసరీ కాదు ఆ టాపిక్ రిలేటెడ్ వే. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో నేను తెలుగు మీడియం అప్ టు ఇంటర్మీడియట్ తెలుగు మీడియం, సో నేను ఇంగ్లీష్ మీడియం లో రాయలేను ఎక్కువ సెంటెన్సెస్, అప్పటికి అంత ఫెమిలియర్ కాదు ఇంగ్లీష్ లో. సో కాబట్టి ఏం చేస్తుంది, ఇది నా టాక్టిసిటీ, ఏమి నాకు నేను రాసిన దాంట్లో మార్కులు ఎక్కువ రావాలంటే నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ కొట్టేస్తాయి. అంటే ఏముంది, ఈక్వేషన్ లో డెఫినేషన్ పైన రాస్తాము, సో అండ్ సో రియాక్ట్ అయింది, కాంపౌండ్ ఫామ్ అయింది, దానికి ఏం పెద్ద ఇంగ్లీష్ అవసరం లేదు కదా. సో అట్లా రాస్తా ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తాను. సో కాబట్టి 5 ఇయర్స్ అంటే డిగ్రీ 3 ఇయర్స్, పీజీ 2 ఇయర్స్, మా క్లాస్మేట్స్ చచ్చిపోతాండ్రి నాకంటే ఫస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలని, బట్ ఏ ఒక్క ఇయర్ వాళ్ళని బీట్ చేయనీయలేదు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ ఫస్ట్ అనే టేస్ట్ చూసినారనుకోండి దాని రుచి, ఇంకా వాళ్ళని మనం ఓవర్కమ్ చేయాలంటే కష్టం. సో కాబట్టి వాళ్ళని అబ్బాయిలు కదా, సో వాళ్ళని క్లాసుల్లో కానీ ఈవెన్ మార్క్స్ పర్సంటేజ్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళని ఎక్కడ ముందుకు రానికుండా ప్రతిసారి లాస్ట్ కు ఎంఎస్సి గోల్డ్ మెడల్ వరకు వాళ్ళని ఎక్కడ ముందుకు రానియ్యలే. నాకు ఆయుధం ఏమి, మళ్ళీ వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం, కానీ యాక్చువల్ గా వాళ్ళే ఫస్ట్ రావాలి డిగ్రీ 3 ఇయర్స్, వాళ్ళే ఫస్ట్ రావాల్సింది, ప్లస్ పీజీ 2 ఇయర్స్, వాళ్ళే ఫస్ట్ రావాల్సింది. మళ్ళీ ఎందుకు రాలేదు అంటే నేను ఒకటి పట్టుకునేసిన, ఏమి సబ్జెక్టును పిండి రుబ్బి పారేస్తే పేపర్లో అయిపోయింది,
ఇంకా వాల్యుయేషన్ చేసేవాళ్ళు కూడా. సో మనం కాన్ఫిడెంట్ గా పెన్ను పెట్టి ఒక్కసారిగా స్టార్ట్ చేసి రాస్తూ పోయినామంటే ఒక్క స్ట్రైక్ ఆఫ్ ఉండదు. సో మీ సూపర్ సూపర్ సీనియర్స్ లో మణిమాల అట్లా ప్రజెంట్ చేస్తాను, ఎక్కడ ఒక స్ట్రైక్ ఆఫ్ ఉండదు, నీట్ గా ప్రజెంటేషన్. సో ఒక్కసారి ఆ భూమి మీద అది వ్యవసాయం చేసే పెడతారు చూడండి, అట్లా పాప ఒక్కసారి పేపర్ మీద పెన్ను పెట్టిందంటే ఎగ్జామ్ అయిపోయేంత వరకు అది పెన్ను అట్లా మూవ్ అవుతా ఉంటుంది చాలా ఫాస్ట్ గా, ప్లస్ నీట్ హ్యాండ్ రైటింగ్, ఎక్కడ ఒక స్ట్రైక్ ఆఫ్ ఉండదు. సో అది ఎప్పుడు వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ అంటే నీకు సబ్జెక్ట్ లో ఫుల్ క్లారిటీ ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఫుల్ క్లారిటీ? బుక్స్ చదువుతా పోతుండాలి అంతే. మనము ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆ టీవీలు సినిమాలు లేదా సెల్ ఫోన్లు టైం వేస్ట్ చేస్తున్నాం. సో అది అది కాదు మెయిన్, టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. సో ఈ రోజు పాస్పో నైట్రోలిక్ హైలైట్స్ మేడం ఎంత చెప్తాను నేను, మహా అంటే 1 అవర్ లో ఓ 45 మినిట్స్ చెప్పినా, మిగిలిన మీరు ఏం చేయాలా దానికి యాడ్ చేసుకోవాలి, ఇంకా ఈక్వేషన్స్ ఏమేమి ఉన్నాయి లేదా ఇంకా ఏమున్నాయి ప్రాపర్టీస్, అప్లికేషన్స్ ఏమున్నాయి. మేడం ఎగ్జాంపుల్ కు రెండే చెప్పింది అప్లికేషన్స్, దాన్ని నేను ఏమన్నా 5 చేయగలనేమో, 5 అప్లికేషన్స్ యాడ్ చేయగలనేమో, ఇంకొక 3 అట్లా నువ్వు బుక్స్ రెఫర్ చేయాలి అంతేగాని. సో క్లాస్ రావడము వెళ్ళిపోవడం, రావడము వెళ్ళిపోవడం చేస్తే ఎట్లా? ప్లస్ ఒక రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయమన్నాను. మళ్ళీ ఎంతమంది రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తున్నారో తెలియదు. ఇప్పటికీ నా డిగ్రీ రన్నింగ్ నోట్స్ ఇప్పటికీ ఉన్నాయి. అంటే చచ్చిపోతా అంటే ఒక క్లాస్ మిస్ అయినాను అంటే అయ్యో ఎంతో మిస్ అయిపోయినా ఈ రోజు క్లాస్ అని బాధపడతా. మీరు చూస్తే సో ఇంట్రెస్ట్ చెప్పే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారు. ఎట్లమ్మా ఎట్లయితే క్లాస్ మనం జాయిన్ అయినామంటే లేదా కరెక్ట్ గా కంటిన్యూ చేయండి సరేనా? సో మనం నాకు డైవర్ట్ అయితే టాపిక్ మీద ఇంకా అదే ఎట్లే పోతుంది మైండ్. సరే వినండి. సో అనదర్ అప్లికేషన్ అదే సరే అనదర్ ప్రిపరేషన్ ఏమి ఇచ్చినాను అంటే బ్రోమో డెరివేటివ్ ఈజ్ అప్టైన్డ్ బై హీటింగ్. అంటే ఇక్కడ ఏం చెప్పినాము, ఈ ఫాసిజిన్స్ లో ఈ ఈ ప్రిపరేషన్ లో అంటే నువ్వు ఏది తీసుకున్నా ఏముంది ఇక్కడ, హాలోజన్ క్లోరైడ్ ఉంది, క్లోరైడ్ ఉంది కదా. సో క్లోరైడ్ పెంటాక్లోరైడ్ తో ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ తో మనకు నైట్రో అదే ఫాస్ఫో నైట్రోలిక్ క్లోరైడ్స్ ఫార్మేషన్ చూసినాం. అట్లా కాకుండా బ్రోమైడ్స్ ను సింథసైజ్ చేయాలంటే బ్రోమైడ్స్ ఫాస్ఫో నైట్రోలిక్ బ్రోమైడ్స్ కానీ ఫాస్ఫో నైట్రోలిక్ ఫ్లోరైడ్స్ ఎఫ్ ఫ్లోరైడ్స్ కానీ ఎట్లా సింథసైజ్ చేస్తాము అంటే ఇక్కడ ఇంకొకటి ఇచ్చినాడు. సో బ్రోమో డెరివేటివ్ ఈజ్ అప్టైన్డ్ బై హీటింగ్ ఫాస్ఫరస్ పెంటా బ్రోమైడ్ విత్ అమ్మోనియం బ్రోమైడ్. ఇది నువ్వు సపరేట్ గా నోట్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ వరకు రాసుకున్నావు నువ్వు, ఇక్కడ అందరూ రాస్తారు ఇది. నువ్వు ఇది సపరేట్ పాయింట్ గా ఇంకొకటి రాయొచ్చు. ఏమని, ఒకటవ సింథసిస్ ఇది అయిపోయింది, సెకండ్ వన్ ఏం రాయొచ్చు, బ్రోమో డెరివేటివ్స్ ప్రిపరేషన్ లేదా ప్రిపరేషన్ ఆఫ్ బ్రోమో డెరివేటివ్స్. ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాము, ఫాస్ఫరస్ పెంటా బ్రోమైడ్ అంటే ఫాస్ఫరస్ పెంటా క్లోరైడ్ ప్లస్ లో బ్రోమైడ్ వేసినాం. PBr5 రియాక్ట్స్ విత్ అమ్మోనియం బ్రోమైడ్ NH4Bl. సో ఫాస్ఫరస్ పెంటా బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ అమ్మోనియం బ్రోమైడ్ అండ్ ఫార్మ్ బ్రోమో డెరివేటివ్ పాలిమర్స్. సో అట్లా మనము బ్రోమో డెరివేటివ్ కాంపౌండ్స్ ను సింథసైజ్ చేసుకోవచ్చు. ఇది అనదర్ ప్రిపరేషన్ మెథడ్. అట్లాగనే ఫ్లోరో డెరివేటివ్స్ ఫ్లోరిన్, ఫ్లోరిన్ కాంపౌండ్స్ ను ఎట్లా సింథసైజ్ చేయొచ్చు అంటే నైట్రోజన్ నైట్రో ఫాస్ఫరస్ క్లోరైడ్స్ నైట్రో ఫాస్ఫరస్ క్లోరైడ్స్ ఆన్ ట్రీటింగ్ విత్ సోడియం ఫ్లోరైడ్. సోడియం ఫ్లోరైడ్ తో ఇన్ అసిటోనైట్రైల్, అసిటోనైట్రైల్ అనేది సాల్వెంట్, అసిటోనైట్రైల్ లో సోడియం ఫ్లోరైడ్ ను నైట్రో ఫాస్ఫరస్ క్లోరైడ్స్ తో రియాక్ట్ చేపిస్తే ఈ క్లోరిన్ ఫ్లోరిన్ తో సబ్స్టిట్యూట్ అవుతుంది, నైట్రో ఫాస్ఫరస్ ఫ్లోరైడ్స్ ఫామ్. మనము నేరుగా క్లోరైడ్స్ బ్రోమైడ్స్ ను సింథసైజ్ చేయొచ్చు. సో క్లోరైడ్స్ బ్రోమైడ్స్ ను సింథసైజ్ చేయొచ్చు, ఫ్లోరైడ్స్ ను సింథసైజ్ చేయలేము. సో కాబట్టి ఏం చేస్తున్నాను, నైట్రో ఫాస్ఫరస్ క్లోరైడ్ పాలిమర్ ను తీసుకొని సోడియం ఫ్లోరైడ్ తో రియాక్ట్ చేస్తే క్లోరైడ్స్ ప్లేస్ లో ఫ్లోరైడ్స్ సబ్స్టిట్యూట్ అవుతున్నాయి. సో ఆల్కాక్సీ గ్రూప్స్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పాలిమర్ బై రీప్లేసింగ్ క్లోరైడ్. ఇది ఇంకొకటి, నైట్రో ఫాస్ఫరస్ క్లోరైడ్స్ ను సోడియం
ఆక్సి లేదా సోడియం ఆల్కాక్సైడ్ అంటాం. ఎన్ఏఓఆర్ ఏమంటాము అంటే చూడండి, సో ఎన్ఏఓఆర్ దీన్ని ఏమంటున్నాం, సోడియం సోడియం ఆల్కాక్సైడ్. ఇది సోడియం ఆల్కాక్సైడ్ తో ఏమి సిఎల్ ప్లేస్ లో సిఎల్ క్లోరో ప్లేస్ లో ఈథర్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఈథర్ ఓఆర్ గ్రూప్ ని ఏమంటాము, ఓఆర్ గ్రూప్ ను ఈథర్ గ్రూప్ అంటాం. ఈథర్ సో ఈథర్ ఫార్మేషన్ అంటే క్లోరిన్ ప్లేస్ లో ఓఆర్ సబ్స్టిట్యూట్ అవడం. ఇది దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, అప్లికేషన్ ఏదో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ బ్రోమిన్ సోడియం పాస్పో నైట్రిలిక్ బ్రోమైడ్స్, పాస్పో నైట్రిలిక్ ఫ్లోరైడ్స్, పాస్పో నైట్రిలిక్ ఆల్కాక్సైడ్స్, పాస్పో నైట్రిలిక్ ఆల్కాక్సైడ్స్ లేదా పాస్పో నైట్రిలిక్ ఈథర్స్, పాస్పో నైట్రిలిక్ ఈథర్స్. సో ఇప్పుడు నేను మూడు కాంపౌండ్స్ సింథసిస్ చెప్పాను, మూడు పాస్పో నైట్రిలిక్ కాంపౌండ్సే. ఒకటి పాస్పో నైట్రిలిక్ క్లోరైడ్స్, రెండవది పాస్పో నైట్రిలిక్ బ్రోమైడ్స్, మూడవది పాస్పో నైట్రిలిక్ ఫ్లోరైడ్స్, నాలుగవది పాస్పో నైట్రిలిక్ ఈథర్స్ లేదా పాస్పో నైట్రిలిక్ ఆల్కాక్సైడ్స్ లేదా ఈథర్స్ అని చెప్పచ్చు. సో ఇట్లా ఫోర్ టైప్స్ ఆఫ్ పాస్పో నైట్రిలిక్ కాంపౌండ్ సింథసిస్ చెప్పిన, పాస్పో నైట్రిలిక్ కాంపౌండ్స్. సో ఇంకొక మారు వినండి, రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఏం రాసుకున్నాము. సో ఫస్ట్ ఏం చెప్పినాను, సో ఫస్ట్ సింథసిస్ ఏం చెప్పినాను, ఫాస్ఫరస్ పెంటా క్లోరైడ్ రియాక్ట్స్ విత్ అమ్మోనియం క్లోరైడ్ అట్ హై టెంపరేచర్ ఒకటి చెప్పిన, లేదా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ నైట్రో ఫాస్ఫరస్ క్లోరైడ్స్ ఫామ్ ఎన్పిసిఎల్ టూ టేక్ ఎన్ టైమ్స్, ఇది ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ లేదా ఒక టైప్ ఆఫ్ పాస్పో నైట్రిలిక్ క్లోరైడ్ సింథసిస్. రెండవ హెడ్డింగ్ పాస్పో నైట్రిలిక్ బ్రోమైడ్స్. సో పాస్పో నైట్రిలిక్ బ్రోమైడ్స్ ఎట్లా సింథసైజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ రియాక్షన్ వేయలేదు. ఇక్కడే చూడండి, సో ఇక్కడ వేయలేము, ఇక్కడే వేస్తాను చూడండి. సో ఎన్పి బి సారీ బ్రోమో పాస్ బ్రోమో డెరివేటివ్ ఎట్లా ఫామ్ అవుతుంది, పి బి ఆర్ ఫైవ్ ప్లస్ అమ్మోనియం బ్రోమైడ్ ఎన్ ఎన్హెచ్ ఫోర్ పిఆర్. సో ఏం కాంపౌండ్ ఫామ్ అవుతుంది, కంట్రోల్ సి, ఏం కాంపౌండ్ ఫామ్ అవుతుంది అంటే పి ఎన్ బిఆర్ అంతే కదా, బిఆర్ టూ టేకెన్ ఎన్ టైమ్స్. ఇది ఎక్కడ వేసుకోవాలి ఈక్వేషన్, ఇక్కడ వేసుకోవాలి. The bromo derivative is obtained by heating PBr5. ఇక్కడ n number of moles వేసుకోండి, n number of moles. n number of moles. So bromo derivative ఇట్లా ఫామ్ అయింది, PBr5 plus n రాలేదా. సో ఎన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఫాస్ఫరస్ పెంటా బ్రోమైడ్, ఎన్ నంబర్ ఆఫ్ మోల్స్ అమ్మోనియం బ్రోమైడ్ తో పాస్పో నైట్రిలిక్ బ్రోమైడ్స్ ఫామ్ అయ్యి, ఆర్ ఇంకొకటి పాస్పో నైట్రిలిక్ ఫ్లోరైడ్స్ ఇక్కడ ఇచ్చిన. సో పాస్పో నైట్రిలిక్ క్లోరైడ్స్ ను సోడియం ఫ్లోరైడ్ తో రియాక్ట్ చేపిస్తే క్లోరిన్స్ లేదా క్లోరైడ్స్ సిఎల్ మైనస్ ఎఫ్ మైనస్ తో సబ్స్టిట్యూట్ అవుతుంది, ఎఫ్ మైనస్ తో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇది అనదర్ టైప్ ఆఫ్ పాలిమర్. నెక్స్ట్ క్లోరైడ్స్ నైట్రోజన్ నైట్రో ఫాస్ఫరస్
chlorides on reaction with sodium alkoxide will get nitrophosphorus alkoxides or nitrophosphorus ethers. So idi another type of phosphonitrilic halides. So four types of phosphonitrilic compounds choose synthesis. Next, the iodide derivative. Next, chloride అయిపోయింది, bromide అయిపోయింది, fluoride అయిపోయింది. ఇంకా లాస్ట్ లో మిగిలిపోయింది ఏమి? Iodide. Iodide derivatives are not yet known. ఎందుకంటే అయోడిన్ అయోడిన్ చాలా హైలీ స్టేబుల్. సో కాబట్టి ఐ టు బ్రేక్ చేయాలంటే ఇంపాసిబుల్. సో కాబట్టి ఆ అయోడైడ్ డెరివేటివ్స్ ను ఇంతవరకు ఇంకా పాలిమర్స్ ను సింథసైజ్ చేయలేదు. సో ద రింగ్స్ రింగ్ కాంపౌండ్స్ n is equal to ఎంత ఉండొచ్చు? మూడు ఉంది, నాలుగు ఉంది. ట్రైమర్ టెట్రామర్ హైలీ స్టేబుల్. సో అయోడైడ్ తో మనము పాలిమర్స్ ఇంకా ప్రిపేర్ చేయలేదు. సో ఏమేం సింథసైజ్ చేస్తున్నాము? క్లోరో బ్రోమో ఫ్లోరో. సో క్లోరో బ్రోమో ఫ్లోరో ఫాసిజిన్స్ ఆర్ సింథసైజ్డ్ అయోడైడ్ ఫాస్జీన్స్ ఎట్ టు సింథసైజ్. అంటే ఇంకా మనము సింథసైజ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు సింథసైజ్ చేసిన పాలిమర్స్ లో ఎన్ ఇస్ ఈక్వల్స్ టు త్రీ, ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్ కాంపౌండ్స్ దే ఆర్ హైలీ వినపడటం ప్లాన్ లేదనుకుంటా మేడం. వినీలా? ఆ ఎస్ మ్యామ్, ఇప్పుడు వినపడుతోంది మ్యామ్. పీపీటీ కూడా కనిపిస్తోంది కదా? ఆ కనపడుతోంది మ్యామ్. ఆ సరే సరే, అట్లా ఏమైనా ఉంటే మీరు ఇమ్మీడియట్ గా చెప్పండి. అన్నా సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫాసిజీన్స్. ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? సో ఫస్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫాసిజీన్స్. సో ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్ ఏది తీసుకున్నాను? ట్రైమర్ తీసుకున్నాను. ఇది కనిపిస్తోందా? ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్ ను తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది. సో ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్ ట్రైమర్ ను తీసుకున్నా, NPCl2 టేకెన్ థ్రైస్ ఆన్ హైడ్రాలసిస్. దేంట్లో ఇన్ ఈథర్ ప్రెజెన్స్ లో ఫాస్ఫోనైట్రిలిక్ క్లోరైడ్ ట్రైమర్ ను ఆన్ హైడ్రాలసిస్ ఏమవుతున్నాయంటే, ఈ సిఎల్ మైనస్ క్లోరైడ్స్ దే ఆర్ సబ్స్టిట్యూటెడ్ బై ఓహెచ్ గ్రూప్ తో సబ్స్టిట్యూట్ అవుతున్నాయి. సో సిఎల్స్ ఎన్ని సిఎల్స్ ఉన్నాయి? 3 2 6 సిఎల్స్ ఉన్నాయి కదా. సో 1 2 3 4 5 6 ఎందుకు మనం తీసుకున్నది? ట్రైమర్. సో ట్రైమర్ ఆన్ హైడ్రాలసిస్ 6 Cl- గ్రూప్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ విత్ 6 OH గ్రూప్స్. NPOH2 taken thrice form అయింది. ఫామ్ అయిన కాంపౌండ్ ఎప్పటికీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది గుర్తుపెట్టుకోవాలి, 2 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఒక చోట ఉండలేవు. 2 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఒకే ఆటమ్ కు లింక్ అయితే ఏమవుతుంది? ఇట్ అండర్గోస్ కండెన్సేషన్, ఇమ్మీడియట్ గా కండెన్స్ అయిపోతుంది, లేదా ఐసోమెరిక్ చేంజెస్ జరిగిపోతాయి. సో ఏదో కండెన్స్ అవడము, ఐసోమెరిక్ చేంజెస్ జరగడమో జరుగుతుంది. జరిగి ఏమవుతోంది? ఈ ఓహెచ్ ఈ ఓహెచ్ తో కండెన్స్ అవుతుంది. చేంజెస్ ను చూపించి ఇక్కడ ఉన్న హెచ్ ప్లస్ గా రిలీజ్ అయిపోతుంది. ఆ ఓకు హెచ్ కు మధ్య ఉన్న బాండ్ పీకి ఓకు మధ్యకు వెళ్ళిపోతుంది, పీకి ఓకు మధ్యకు చేంజ్ అవుతుంది. అంటే ఏమేం చేంజెస్ చూస్తున్నాం చూడండి. సో నైట్రోజన్ ఫాస్ఫరస్ మధ్య ఉన్న డబుల్ బాండ్ ఓ మైనస్ గా ఉంటుంది, ఆ మైనస్ తో పిఓ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎన్ కి పి కి మధ్య ఉన్న, అంటే నైట్రోజన్ కు ఫాస్ఫరస్ కు మధ్య ఉన్న డబుల్ బాండ్
ఫాస్ఫరస్ కు ఆక్సిజన్ కు మధ్యకు షిఫ్ట్ అవుతుంది. అంటే ఏమవుతున్నాయి, ఇంటర్నల్ చేంజెస్ జరుగుతున్నాయి. సో ఇంటర్నల్ చేంజెస్ జరిగి దాన్ని మనము ఏమంటాము, ఐసోమర్స్ ఫార్మేషన్. ఇక్కడ నుండి సో ఈ స్టేట్ కు ఐసోమెరిక్ చేంజెస్ జరిగి మనకు ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో యాసిడ్ సొల్యూషన్ ఈజ్ హైడ్రోలైజ్డ్ టు, అంటే ఫాస్ఫారిక్ యాసిడ్ ప్రెజెన్స్ మరియు అమ్మోనియా ప్రెజెన్స్ లో ఈ విధంగా హైడ్రోలైజ్ అయింది. లేదా ఇది ట్రైమర్క్, టెట్రామర్క్ కూడా సేమ్ రియాక్షనే. సో ఏం వేస్తున్నాం ఎక్స్ట్రాగా, పిఎన్సిఎల్ టు ఒకటి యాడ్ చేస్తున్నాం టెట్రామర్క్ పిఎన్సిఎల్ టు. సో టెట్రామర్ ఆల్సో అండర్గోస్ హైడ్రోలసిస్ అండ్ ఫార్మ్ ఓహెచ్ సబ్స్టిట్యూటెడ్ ఐసోమెరిక్ కాంపౌండ్. సో దీనికి ఓవరాల్ గా ఈ స్లైడ్ ను ఏం చెప్పొచ్చు, ప్రాపర్టీస్ కింద చెప్తే అంటే ఫాస్ఫోనైట్రోలిక్ హాలైడ్. సో ఫాస్ఫోనైట్రోలిక్ హాలైడ్ ట్రైమర్ అండ్ టెట్రామర్ దే అండర్గో హైడ్రోలసిస్ అండ్ ఫార్మ్స్ ఓహెచ్ సబ్స్టిట్యూటెడ్ ట్రైమర్ అండ్ టెట్రామర్ విచ్ ఆన్ ఐసోమెరిక్ చేంజెస్ విల్ గెట్ ఐసోమర్స్ రెస్పెక్టివ్లీ. సో ట్రైమర్ అండ్ టెట్రామర్ ఫామ్ అవుతున్నాయి. సో ఇది ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ. నెక్స్ట్, ఈ ఫాస్జీన్స్ క్యాన్ బి పొలిమరైజ్డ్. సో వీటిని పొలిమరైజ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఈ కాంపౌండ్ స్ట్రక్చర్ చెప్పుకున్నాక వాటి అప్లికేషన్స్ చెప్తాను. సో స్ట్రక్చర్ ఏముంది అంటే, నైట్రోజన్ ట్రైమర్ లో కానీ టెట్రామర్ లో కానీ నైట్రోజన్ ఒక హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయితే ఫాస్ఫరస్ ఇంకొక హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో నైట్రోజన్ యాటము ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ అయితే ఫాస్ఫరస్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో నైట్రోజన్ యాటమ్ ఇన్ ఫాస్ఫోనైట్రోలిక్ హాలైడ్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ఎస్పీ టూ హైబ్రిడైజేషన్. ఎందుకు, నైట్రోజన్ యాటమ్ దగ్గర ఎస్పీ టూ అంటున్నారు. ఎస్పీ టూ అంటే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్, ఒక ఎస్ ఆర్బిటల్ టూ ఆర్బిటల్స్ కలిపి త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇంకా పీజెడ్ ఆర్బిటల్లో ఏముంటుంది, ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ నాన్ అన్హైబ్రిడైజ్డ్ అంటే ఇది సంకరీకరణంలో పాల్గొనదు, అన్హైబ్రిడైజ్డ్ పీజెడ్ ఆర్బిటల్ నైట్రోజన్ దగ్గర. అట్లాగనే ఫాస్ఫరస్ తీసుకుంటే ఫాస్ఫరస్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ కూడా ఎస్పీ త్రీ అంటే ఫాస్ఫరస్ కు ఫస్ట్ ఎక్సైటేషన్ అమ్మా. ఫాస్ఫరస్ ఇన్ ఫస్ట్ ఎక్సైటేషన్ ఎస్ లో ఉన్న వన్ ఎలక్ట్రాన్ ఎక్కడికి షిఫ్ట్ అయింది, డి లేకి షిఫ్ట్ అయింది. వన్ ఎలక్ట్రాన్ డి లేకి షిఫ్ట్ అయింది. సో ఇది ఫస్ట్ ఎక్సైటేషన్ లో. నైట్రోజన్ ఫాస్ఫరస్ సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి ఎన్ఎస్ టు ఎన్పీ త్రీ హైబ్రిడైజేషన్ కదా. ఉండండి, ఒకటి ఎంటి తీసుకుంటే అర్థమవుతుంది. చూడండి, సో ఎన్ఎస్ టూ ఇది ఫాంట్ కనపడదేమో కదా. చూడండి, ఎన్ఎస్ టూ ఎన్పీ త్రీ హైబ్రిడైజేషన్ జనరల్ కాన్ఫిగరేషన్ ఏమి అంటే ఎన్ఎస్ టూ ఎన్పీ త్రీ. దేని దగ్గర, నైట్రోజన్ దగ్గర ఇదే కాన్ఫిగరేషనే, ఫాస్ఫరస్ కూడా ఇదే కాన్ఫిగరేషనే, రెండింటికి ఇదే. కానీ నైట్రోజన్ ఎన్ఎస్ టూ ఎన్పీ త్రీ కాన్ఫిగరేషనే, అంటే గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ నైట్రోజన్ కు వస్తుంది. నైట్రోజన్ ఎన్ఎస్ టూ ఎన్పీ త్రీ అంటే గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ లోనే అది కాంపౌండ్ ను ఫామ్ చేస్తుంది. మరి ఫాస్ఫరస్ ఇది ఎన్ఎస్ వన్ ఎక్సైటెడ్ స్టేట్ లో ఎన్ఎస్ వన్ ఎన్పీ త్రీ ఎన్ మైనస్ వన్ కదా, ఎన్ మైనస్ వన్
ఎక్సైటెడ్ స్టేట్ లో ఎన్ఎస్1 ఎన్పి3 ఎన్-1 డి1 అంటే డిలేకి 1 ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతుంది ఎస్ లో నుండి కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఎస్పి3 అయితే నైట్రోజన్ ఎస్పి2 అంటున్నారు నైట్రోజన్ ఎస్పి2 హైబ్రిడైజేషన్ ఫాస్ఫరస్ ఎస్పి3 హైబ్రిడైజేషన్ సో ఎస్పి2 అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటాల్ టూ పి ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇంకా పి జెడ్ లో ఏం మిగిలిపోయింది 1 అన్హైబ్రిడైజ్డ్ ఎలక్ట్రాన్ ఉండిపోయింది కదా పిజెడ్ ఈజ్ అన్హైబ్రిడైజ్డ్ ఇక్కడ పిజెడ్ ఆర్బిటాల్ ఈజ్ అన్హైబ్రిడైజ్డ్ ఇది సంకరీకరణంలో పాల్గొనదు అన్హైబ్రిడైజ్డ్ ఏది పిజెడ్ అనేది పిజెడ్ అనేది అన్హైబ్రిడైజ్డ్ అట్లాగనే ఫాస్ఫరస్ తీసుకుంటే ఫాస్ఫరస్ లో కూడా ఒక ఎస్ ఆర్బిటాల్ 3 పి ఆర్బిటాల్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇక్కడ కూడా డి ఆర్బిటల్ ఇక్కడ డి ఈజ్ అన్హైబ్రిడైజ్డ్ కదా ఇక్కడ కూడా పిజెడ్ అనేది డి అనేది ఇక్కడ అన్హైబ్రిడైజ్డ్ అంటే సంకరీకరణంలో డి ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు నైట్రోజన్ లో పిజెడ్ పార్టిసిపేట్ చేయలేదు అర్థమైందా నైట్రోజన్ గ్రౌండ్ స్టేట్ లోనే హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఫాస్ఫరస్ ఎక్సైటెడ్ స్టేట్ లో హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది నైట్రోజన్ లో పిజెడ్ అన్హైబ్రిడైజ్డ్ అయితే ఫాస్ఫరస్ లో డి అనేది ఇక్కడ అన్హైబ్రిడైజ్డ్ డి ఎందుకు ఇది ఎస్పి3 నే హైబ్రిడైజేషన్ ఎస్పి3 అన్ని అన్పేర్డ్ 1-2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా ఎస్ లో ఒకటి పి లో ఒకటి పిఎక్స్ లో ఒకటి పివై లో ఒకటి పిజెడ్ లో ఒకటి ఇంకా డిలో ఉన్న 1 అనేది ఏమి అన్హైబ్రిడైజ్డ్ ఇది అన్హైబ్రిడైజ్డ్ పిజెడ్ ఆర్బిటల్ నైట్రోజన్ ది అన్హైబ్రిడైజ్ ఈ రెండు కలిసి ఏం ఫామ్ చేస్తాయి లేటరల్ గా ఓవర్ ల్యాప్ అయి డబుల్ బాండ్ ను ఫామ్ చేస్తాయి డబుల్ బాండ్ అర్థమైందా ఎస్పి2 అంటే 1 ఎస్ ఆర్బిటల్ 2 పి ఆర్బిటల్స్ చూడండి ఇప్పుడు స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుంది ఎడవ స్ట్రక్చరు ఇక్కడ మనం ఒకటి తీసింటిమే ఇక్కడే ఎప్పుడు చూడండి సో ఫాస్ఫరస్ తీసుకున్నాను ఫాస్ఫరస్ ఏమిట్లో ఇన్వాల్వ్ అవుతుంది ఫాస్ఫరస్ ఎస్పి3 ఒక ఎస్పి3 అంటే 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ కదా 1 ఎస్పి3 1 ఎస్పి3 1 ఎస్పి3 1 ఎస్పి3 అంటే 4 ఎస్పి3 దేంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి సిగ్మా బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి 1 2 3 4 సో 4 ఎస్పి3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 4 ఎస్పి3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 1 2 3 4 సిగ్మా బాండ్స్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయ్యాయి ఇంకేం మిగిలిపోయింది డి అన్హైబ్రిడైజ్డ్ మిగిలిపోయింది ఎక్కడ ఫాస్ఫరస్ దగ్గర నెక్స్ట్ నైట్రోజన్ దగ్గరకు వస్తాం సో నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ ఏమి ఎస్పి2 హైబ్రిడైజేషన్ 1 ఎస్పి2 1 ఎస్పి2 రెండు ఖర్చు అయిపోయినాయి ఇంకేం మిగిలిపోయింది పిజెడ్ అన్హైబ్రిడైజ్డ్ మిగిలిపోయింది నైట్రోజన్ పిజెడ్ అన్హైబ్రిడైజ్డ్ ఫాస్ఫరస్ డి అన్హైబ్రిడైజ్డ్ కలిసి పై బాండ్ను ఫామ్ చేస్తాయి అర్థమైందా సో నైట్రోజన్ పిజెడ్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ ఫాస్ఫరస్ డి అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ లేటరలీ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫామ్ పై బాండ్ సో అట్లా మనకు పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది సో నువ్వు ఇంకా ఏ ఫాస్ఫరస్ నైట్రోజన్ తీసుకున్నా ఇదే నైట్రోజన్ ఎస్పి2 హైబ్రిడైజేషన్ ఫాస్ఫరస్ ఎస్పి3 హైబ్రిడైజేషన్ సో నైట్రోజన్ లో నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 3 అవుతున్నాయి ఫాస్ఫరస్ లో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 4 అన్హైబ్రిడైజ్డ్ అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఆ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలే మనకు పై బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయ్యాయి పై బాండ్ ఫార్మేషన్ అది ప్రైమర్ గాని టెట్రామర్ గాని సో మనకు పై బాండ్ ఫార్మేషన్ ఫాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్ లో
unhybridized pz orbital of hydrogen, unhybridized d orbital of phosphorus. Laterally they overlap with each other and form pi bond. అది మనకు పై బాండ్ ఫార్మేషన్ అర్థమైందా. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఫాస్ఫో నైట్రిలిక్ హాలైడ్స్ లో ట్రైమర్ నేను చెప్పిన. సో టెట్రామర్ కూడా ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. టెట్రామర్ కూడా సారీ స్ట్రక్చర్ అంట, హైబ్రిడైజేషన్ ఇదే హైబ్రిడైజేషన్. ఫాస్ఫరస్ ఎస్పి త్రీ, నైట్రోజన్ ఎస్పి టూ. ఫాస్ఫరస్ ఎస్పి త్రీ, నైట్రోజన్ ఎస్పి టూ. సో ఇదే స్ట్రక్చరే, అంటే హైబ్రిడైజేషన్ ఇదే, ఇది టెట్రామర్ స్ట్రక్చర్ ఇట్లా ఉంది. అర్థమైందా? ఇంకా పెంటామర్స్ హెక్సామర్స్ కు మనం ఏం చేసినాము, ఎన్ డబుల్ బాండ్ పి టెకెన్ ఎన్ టైమ్స్ వేసినాము. ఇది ఎంతన అయిండొచ్చు. టెకెన్ ఫైవ్ అయితే పెంటామర్, టెకెన్ సిక్స్ అయితే హెక్సామర్, టెకెన్ సెవెన్ అయితే హెప్టామర్, టెకెన్ ఎయిట్ టైమ్స్ అయితే ఆక్టామర్, ఇట్లా చెప్తాం. ఇది 1.4 లో ఉంది చూడండి, టెకెన్ ఎన్ టైమ్స్ అని. అర్థమైందా? సో ఇది ఫాస్ఫో నైట్రిలిక్ కాంపౌండ్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఫాస్ఫో నైట్రిలిక్ కాంపౌండ్స్. సో నెక్స్ట్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇంగ్లీష్ క్లాస్ ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ ఉందా? నెక్స్ట్ క్లాస్ లో ఫాస్ఫో నైట్రిలిక్ ఆల్డిహైడ్స్ స్ట్రక్చర్ అప్లికేషన్స్ సపరేట్ గా తీసుకుంటాను, సరేనా? సరేనా, మీరు క్లాస్కి వెళ్ళండి అయితే. సరే, థ్యాంక్ యూ.